फ्रेंड्स सिविल सप्लाईज डिपार्टमेंट की संबंधी चाला मंచి नोटिफिकेशन ఒకటైతే రిలీజ్ అయ్యింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయిన అనిమల్ హస్బెండరీకి సంబంధించి చాలా మంచి కోర్స్ మన టీజీ అకాడమీ యాప్ లో ఉంది వీడియో క్లాసెస్ దాంట్లోనే మెటీరియల్ దాంట్లోనే టెస్ట్ సిరీస్ టోటల్ గా చాలా బాగుంది కోర్స్ అనేది కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ 1 ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు గ్రూప్ 2 కి సంబంధించిన కోర్సు దాంతో పాటు డిజిటల్ అసిస్టెంట్ కి సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఫ్రీ క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకొని ప్రిపేర్ అవ్వండి పార్వతీపురం మన్యం సంబంధించి సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము తర్వాత మరో నోటిఫికేషన్ చూద్దాము మనకి నోటిఫికేషన్ 23వ తేదీ రావడం జరిగింది 30వ తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సో ఇక్కడ 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు తర్వాత కూడా కొనసాగించే అవకాశం ఉంటుంది టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కి సంబంధించి 9 vacancies ఉన్నాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ BSc అగ్రికల్చర్ గాని BSc హార్టికల్చర్ గాని BSc డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ గాని చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో ఈ క్వాలిఫికేషన్ లేదు అంటే గ్రాడ్యుయేట్ ఇన్ బయోటెక్నాలజీ గాని సైన్స్ గ్రాడ్యుయేట్ స్పెషలైజేషన్ ఇన్ బాటనీ అంటే BSc ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ బాటనీ ఏదైతే స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు ఇది కూడా లేదు అంటే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ల్యాండ్ ప్రొటెక్షన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సో శాలరీ చూసుకుంటే 22,000 ప్లస్ 1250 TA అయితే ట్రావెల్ అలవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మరో నోటిఫికేషన్ కూడా ఉంది వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను సో ఏజ్ చూసుకుంటే మ్యాక్సిమం 35 ఇయర్స్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మనకు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ ఇచ్చారు సో అప్లికేషన్ని ఫిల్ చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా మీరే డైరెక్ట్గా అయినా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పార్వతీపురం మన్యం RTO పార్వతీపురం కాంపౌండ్ నియర్ గవర్నమెంట్ హాస్పిటల్ పార్వతీపురం అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ RTO ఆఫీస్ ఏదైతే పార్వతీపురంలో ఉంటుందో సో అక్కడికి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు మీ అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు సో అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ నీట్గా మెన్షన్ చేయడం జరిగింది సో దాన్ని ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఇచ్చినా సరిపోతుంది సో మనకు ఈ ఉద్యోగాలు చూసుకుంటే మెరిట్ బేసిస్ మీద భర్తీ చేస్తారు మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ ఇది ఒక ఫోటో అనేది ఇక్కడ అటాచ్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ మార్క్స్ ఇవన్నీ రాసి మీ డిక్లరేషన్ రాసి డిక్లరేషన్ అంటే మీ పేరు తర్వాత మీ ఫాదర్ నేము లేకపోతే వైఫ్ నేమ్ అది సిగ్నేచర్ చేసి ఇక్కడ 10th క్లాస్ మార్క్స్ మేము తర్వాత డిగ్రీకి సంబంధించి 4th to 10th స్టడీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేసి డైరెక్ట్గా RTO ఆఫీస్ పార్వతీపురం మన్యంలో ఇస్తే సరిపోతుంది